లిటిల్ ఉమెన్ ఎపిసోడ్ లెవెన్ కథలోకి వెళ్తే వన్సంగి తన భర్త ఆయన పాక్షీసుని ఒక యాపిల్ తినమని అంటుంది అక్కడ ఆర్చిడ్ని చూసిన వెంటనే తన భార్య తనతో ఏమంటుందో తనకు అర్థమవుతుంది ఓకే నేను వెళ్ళి చనిపోతాను కానీ నీకు తెలుసా నేను ఎప్పుడు అడిగినా సరే నా ప్రాణం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే నువ్వు నా గురించి ప్రాణం ఇస్తావని నాకు తెలుసు అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి బోన్సంగి అంటుంది కానీ నేను ఇవ్వను కదా మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావంటే చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలనుకున్నాను అందుకే వచ్చాను అంటే అలాగానే ఉండొచ్చు కదా అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటుంది అయితే మరోవైపు తన అంటే మిస్ గో ఇంతకు ముందు ప్యాక్ చేసి యొక్క సెక్రటరీని పిలిచి మనం ఒక గేమ్ ఆడదాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ వరీ అని చెప్పి గో గోతో అంటుంది వన్సంగే ఇలా అన్న వెంటనే ఇప్పుడు పోలీసులు ఒక దగ్గరికి వెళ్ళుకుంటూ ఉంటారు అదే టైంలో ఒక కాల్ వస్తుంది ఇంకొంకి అయితే ఎవరో పోలీసులోనే వచ్చారు అని చెప్పేసి అప్పుడు ఇంజుతో అంటారు ఇలా ఇంజు ఇంజు ఇన్క్యూంగ్తో అన్న తర్వాత అయితే ఆ బ డోర్ బద్దలు కొట్టుకొని ఆల్రెడీ పోలీసులు లోపలికి వచ్చేస్తారు మరోవైపు ఉన్న వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళని ఫాలో చేసుకుంటూ ఒక కార్ వస్తుంది చాలా ఫాస్ట్గా ఇది చూసిన చేదుయ్యల్ చాలా ఫాస్ట్గా కార్ నడుపుతూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరికీ అంటే చేదువులకి మరియు వాళ్ళ అమ్మకి ఇద్దరికి యాక్సిడెంట్ అవుతుంది ఇలా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంకొంగి వెళ్ళి వాళ్ళ అక్క ఆయన ఇంజూని కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత ఏమైంది అక్క అంటే నాకు తెలిసిన డబ్బులు అన్నీ పోయాయి తెలుసా నాకు తెలిసి చేతులే తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడంటే చేతులకి యాక్సిడెంట్ అయింది నిన్ను జైలుకి తీసుకొచ్చినాక నాకు తెలిసి తనకేం సంబంధం లేదు అని అంటారు మరోవైపు పాక్సింగ్ సొంగి యొక్క అంచక్రియల్ని మొదలు పెడతారు అయితే అక్కడ ఏడ్చుకుంటూ ఉంటుంది బోన్సంగి మరోవైపు ఇప్పుడు ఇన్ జూని ఎలా నాశనం చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వస్తుంది ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు ఇలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను హిమిలియేట్ చేయాలంటే నాకు కొంచెం పవర్ ఎక్కువ కావాలంటే సరే నిన్ను యాంకర్ని చేస్తాను అని చెప్పి వన్ సొంగే అంటుంది ఇంక్యోంగి యొక్క సీనియర్తో ఇలా అన్న తర్వాత అయితే ఇప్పుడు మరోవైపు లాయర్ వస్తాడు ఇంజు యొక్క లాయర్ పబ్లిక్ డిఫెండర్ వచ్చిన తర్వాత తనకి చెప్తాడు నాకు నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద కేసు నా కెరియర్లోనే సో మీరు ఇవన్నిటికి ఎవిడెన్స్ మీ దగ్గర వెనకాలే ఉన్నాయి మీకు ఎగనెస్ట్గా ఉన్నాయి సో మీరు ఏం చేయగలుగుతారు మీరు ఒక్కటైనా ప్రూవ్ చేయగలుగుతారా మీరు నిజంగా తెలియకుండా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చేయలేరు కదా అని చెప్పి అంటే నిజంగానే ప్రతి ఒక్కటి కోర్టులో తనకి ఎగనెస్ట్గా యూజ్ చేస్తారు ఎవిడెన్సెస్ తనకు తెలియకుండా చేసినా కూడా కానీ అదే టైంలో హాయంగ్ని చూస్తుంది ఇన్క్యోంగ్ అయితే హాయోంగ్ తను టూ ఇయర్స్ ముందు చూసింది ఒక మీటింగ్లో అది కూడా ఎప్పుడంటే బోబా సేవింగ్స్ బ్యాంక్ యొక్క స్కామ్ జరిగినప్పుడు అయితే దాంట్లో ఒక వ్యక్తింగా తను మాట్లాడినప్పుడు మనీ ఈజీ వీలని అంటుంది ఇలా అన్న విషయం ఇన్క్యూంగ్కి చాలా ఎక్కువగా గుర్తుంటుంది దాంతో తనని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటుంది అయితే ఇన్క్యూంగ్ ఇలా అన్న తర్వాత ఇంజుతో వెళ్ళి చెప్తుంది ఇంకొంగ్ అతనికి ఇంజు చెప్తుంది నాకు తెలిసి నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి నేనే కారణం అనుకుంటా నేను ఎప్పుడైతే హాయోంగ్ వల్ల అమ్మ చనిపోయినప్పుడు తనకు హెల్ప్ చేస్తున్నానో ఆ రోజు నీ ప్రోగ్రాం వచ్చింది అప్పుడు నేను నీ గురించి చెప్పాను అని అంటే నిజం చెప్పాలంటే నా లైఫ్ ఏంటి అని చెప్పి ఇంజు బాధపడుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు నేను వొన్సంగే ప్లే చేసింది అని అనుకున్నాను కానీ ఇప్పుడు హాయోంగ్ కూడా నాతో ఆడుకుంది నా లైఫ్ అసలు ఎటెళ్తుంది అని చెప్పి ఇంజు బాధపడుకుంటూ ఉంటుంది అయినా సరే మనం ఎలాగైనా సరే నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వస్తాను అని అన్న తర్వాత అప్పుడు వంశంగు యొక్క ప్రాక్టీస్ అంటే తను ఆర్ట్ స్కూల్లో ఉన్నప్పుడు తను గీసిన ఆర్ట్ని వెతుకుతూ ఉంటుంది ఆ తర్వాత హాయొంగు ఏ రోజైతే చనిపోయిందో ఆ రోజు డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ని వెతుక్కుంటూ వెళ్తాడు అదే టైంలో హాజంగు అప్పుడు ఆ డ్రెస్ని తీసుకొని వస్తాడు మరోవైపు ఇన్క్యోంగ్ వాళ్ళ సీనియర్ తన మీద అబండాలు వేస్తూనే ఉంటుంది ఆ చోమీరి మీరీ చెప్తుంది నిజం చెప్పాలంటే ఇన్క్యోంగ్ ఆల్రెడీ హాయోంగ్తో కుమ్మక్కైంది తర్వాత ఇంజు ఆల్రెడీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ కలిసి ఇలా మోసం చేశారు అందరినీ అని చెప్పి అంటే ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలు నార్మల్గా పూర్తి విషయం తెలియదు కాబట్టి ఇన్క్యోంగ్ని తిట్టుకుంటూ ఉంటారు ఈ విషయం విన్న తర్వాత ఇన్క్యోంగ్ వాళ్ళ సీనియర్ని కలవడానికి వెళ్తుంది మరోవైపు వన్సోంగే మరియు ఇంకొక సీనియర్ స్కూల్లో ప్రిన్సిపల్ ఉన్నాడు కదా అదే జంగ్ సాప్యంగ్ తనని కలుసుకోవడానికి వెళ్తుంది ఆ ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత నేను ఓకే ఖచ్చితంగా చూస్తాను అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత తన దగ్గర ఉన్న ఆర్చిడ్ని తీసుకుపోయి పేరెంట్రీ దగ్గర పెడతాడు పెట్టిన తర్వాత దాని ఫోటోని తీసుకుంటాడు ఇలా తీసుకున్న తర్వాత నిన్ను ఒక్కటి అడగాలి నిజంగానే మీ అన్నయ్యని నువ్వు చంపేశావా అంటే తను ఎన్నడూ అర్థం చేసుకుంటాడు అని అన్న తర్వాత తనకి అర్థమైపోతుంది జంక్షన్ చంపేసింది అని చెప్పి మరోవైపు ఇంట్లోకి వెళ్ళి చోయ్ మారితో మాట్లాడుతూ ఉంటే నాకు అస్సలు అర్థమయ్యేది కాదు మీరు ఎందుకు నా మీద ఇంత జెల్లెస్గా ఉన్నారు అయినా అబద్ధం చెప్పేది కూడా అంత స్ట్రేట్ ఫేస్గా చెప్తారా ఎవరైనా అంటే నీకు ఒకటి తెలుసా నువ్వు నీ అబద్ధాలు అంటున్నావు అది నా ఒపీనియన్ అని నేను చెప్తున్నాను నా సైడ్ ఆఫ్ స్టోరీ అని చెప్పి అయినా నువ్వెందుకు జెలస్ అన్నావు కదా నీకు చాలా వర్క్ ఇచ్చేదాన్ని అయినా కూడా సరే నువ్వు నవ్వుతూ ఉండేదాన్ని అందుకే నాకు కోపం వచ్చేది అని చెప్పి చాయ్ మీరే అంటుంది ఇలా అన్న తర్వాత ఇంజుని కలవడానికి బోన్స్ అంగే వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత తన ముందు ఒక లిప్స్టిక్ని తీసుకొని పెట్టుకుంటుంది ఆ తర్వాత ఒక బుక్ ఆ బుక్ ఎవరిదో కాదు ఇంకొంగి ఇంకొంగిని ఇప్పుడు కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసింది ఎవరో కాదు జంగ్ సోపంగ్తో కిడ్నాప్ చేయించింది ఇలా చేపించిన తర్వాత తనకి కోపం వస్తుంది తనని చంపేస్తాను అని అంటే అప్పుడు చాలా కోపం వచ్చి ఇంజు తను దగ్గర ఉన్న చీర్తో ఆ గ్లాస్ నుంచి కొట్టాలి అని ట్రై చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది నువ్వు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ ఉండేటట్టు చేస్తా ప్రతిరోజు నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పుకుంటూ ఉంటా అని చెప్పి వంశంగా అంటుంది ఇలా అన్న తర్వాత అక్కడ నుంచి గార్డ్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఇంజుని అయితే ఇంజు చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది ఇలా ఏడ్చుకుంటూ ఉన్న తర్వాత మరోవైపు హంగ్ జో హుంగ్ ఇంకా సర్చ్ చేస్తూనే ఉంటాడు ఇన్క్యోంగ్ గురించి అయితే జంగ్ సోపోంగ్ తీసుకోపోయి నీకు తెలుసా నువ్వు ఆర్చిడ్ని కవర్ చేయాలనుకున్నప్పుడు ఏ రోజు వస్తుందా అని చెప్పి ప్రోగ్రాంలో చాలా చూశాను కానీ చూసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఒక స్పైవి అని చెప్పేసి అక్కడ నుంచి ఆపేస్తాడు నెక్స్ట్ కోర్టులోకి వస్తుంది ఒక సీన్ అయితే కోర్టులోకి వచ్చిన తర్వాత ఈరోజు చేదు వెళ్ళి ప్రాసిక్యూటర్ వాళ్ళు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత తను మనీ లాండరింగ్ కేసు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్ని మొత్తాన్ని చెప్తాడు అయితే దీంతో తను ఎగనెస్ట్గా ఉన్నాడని మనం అనుకుంటాం కానీ ఇప్పుడే ఇంజు లాయర్ వచ్చి తనని క్వశ్చన్ చేసేటప్పుడు నిజం చెప్పాలంటే అంత లో లెవెల్ ఎంప్లాయీకి మేము రికార్డ్స్ ఇవ్వం తను జస్ట్ ఒక పాన్ మాత్రమే ఈ ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయంటే బొన్సంగి దగ్గర ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని చెప్పి కొన్ని రికార్డ్స్ని కూడా ఇస్తాడు ఇలా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నిజం చెప్పాలంటే ఇంజు ఒక జస్ట్ చిన్న పాన్ అని వీళ్ళందరూ కలిసి ఇరికిచ్చారు అని చెప్పి తన నేమ్ క్లియర్ అవుతుంది ప్రభాక్ ఒపీనియన్ కూడా తన పైన కామ్ అవుతుంది తర్వాత చేతులు మరియు ఇంజు మాట్లాడుకుంటూ ఉంటే మనకు టైం అయింది వెళ్ళాలి అని చెప్పి లాయర్ అంటాడు సరే మీరు వెళ్ళాల్సిన టైం అయింది అని చెప్పేసి వెళ్ళిపోతారు విడిపోతారు మరోవైపు వన్సంగే ఇలా అయిపోయిన తర్వాత హాజంగు ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది ఆ న్యూస్ ఏంటి అని అంటే ఇంక్యంగ్ ఒక టీవీ స్టూడియోలో ఉంటుంది టీవీ స్టూడియోలో ఉన్నాక హాయోంగ్ వేసుకున్న డ్రెస్ అంటే చనిపోయిన రోజు వేసుకున్న డ్రెస్ అలాగే వన్సోంగే యొక్క ఇంట్లోని టీవీ క్లిప్ అలాగే తను చేసిన ప్రాజెక్ట్ క్లోజ్డ్ రూమ్ ప్రాజెక్ట్ తన కాలేజీలో చేసిన ఇవన్నిటిని కనెక్ట్ చేసి హాయోంగ్ని చంపింది వన్సంగేనే అని చెప్పి అందరి ముందు చెప్తుంది టీవీలో ఇలా చెప్పిన తర్వాత ఆర్చిడ్స్ గురించి కూడా తెలియాలి ఇంతకుముందు ఒక మూడు యాక్సిడెంట్స్ అయ్యాయి కదా అక్కడ దొరికిన ఆర్చిడ్స్ గురించి అలాగే ఆర్చిడ్స్ యొక్క స్టోరీని జంగ్ సోపంగ్ చెప్తాడు చెప్పిన తర్వాత అఫీషియల్గా రెండు ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి ఇలాంటి ఆర్చిడ్స్ కానీ నిజం చెప్పాలంటే ఇంకొక ట్రీ కూడా ఉంది ఒక పెద్ద ట్రీ అది ఉంది ఎవరింట్లోనో కాదు వన్సంగే వాళ్ళ ఇంట్లో అని చెప్పి తను ఏదైతే ఫోటోని తీసాడో తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫోటోని అందరి ముందు చూపిస్తాడు ఆ చెట్టుకి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటాయి ఆల్రెడీ ప్రపంచంలో ఉన్నదాని ప్రకారం ఇంత రేర్ ఆర్చిడ్స్ జస్ట్ రెండు మాత్రమే ఉన్నాయి సో ఈ అన్అన్కౌంటింగ్ ట్రీ సో అందరూ ఫిక్స్ అయిపోతారు వన్సంగే తను అందరినీ చంపేసింది విక్టిమ్స్ని అని చెప్పేసి ఇక ఇప్పుడు లాస్ట్కి ఇంజు యొక్క కోర్ట్ సెషన్ జరుగుతూ ఉంటుంది ఇలా కోర్ట్ సెషన్ జరుగుతూ ఉంటే నన్ను శిక్షించండి నాకు ఏమీ బాధ లేదు అని చెప్పేసి ఇంజు చెప్తూ ఉంటుంది ఎందుకు అని అంటే డబ్బులు వచ్చినప్పుడు నేను చాలా ఎక్కువగా ఆశపడ్డాను ఆ ఆశ గురించి నన్ను శిక్షించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే టైంలో వెనుకకు తిరిగి చూసేసరికి హాయోంగ్ వచ్చి ఉంటుంది అసలు చనిపోయిన హాయోంగ్ ఎలా బతుకుంది తను హాయొంగేనా సో చనిపోయిన బాడీ ఎవరిది మరి అందరూ హాయోంగ్ అని ఎందుకు అనుకున్నారు ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బొన్సంగికి నిజంగానే తెలుసా హాయంగు లేదంటే ఇద్దరు కళ్ళకి కొడులుడయ్యారా ఇవన్నిటి గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్వెల్త్ ఎపిసోడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు